ఉర్దూ తెలుగు ఇంగ్లీష్ తెలుగు మాట్లాడతాం గాని ఉర్దూ మాట్లాడలేం హిందీయా కానక ఇప్పుడు ఉన్నాడికే దిక్కు లేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కొత్త ఇవ్వరు మైనార్టీ వెల్ఫేర్ వాళ్ళు పంపించట్లేదు ఇదేం కరెక్ట్ ఇప్పుడు కొత్త అడగటానికి కూడా లేదు ఫైనాన్స్ మొత్తం కొరడి చేసినట్టు ఇంతవరకు ఫైనాన్స్ అనేది లేదు ఫైనాన్స్ ఫైనాన్స్ కాన్ఫరెన్స్ అయింది మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి రాయలసీమ జిల్లాలో చాలా ఇంపార్టెంట్ ఎందుకు అంటే స్టేట్ యావరేజ్ కన్నా రాయలసీమ జిల్లాలో మైనార్టీ పాపులేషన్ ఎక్కువ ఉంది అది అంతేకాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపబడిన మైనార్టీ టౌన్లు కానీ మైనార్టీ బ్లాకులు కానీ మొత్తం రాయలసీమ మరియు గుంటూరు నెల్లూరు జిల్లాల్లో ఉన్నాయి మరి అందువలన అన్ని జిల్లాలు ఇదే కాకుండా నేషనల్ స్కాలర్షిప్ స్కీము ఆగస్టులో మనకి స్టార్ట్ అయింది ఈ సంవత్సరం మరి దీనికి కొన్ని కొత్త ఇవి పెట్టారు ఈ సంవత్సరం కొన్ని ఫేక్ అప్లికేషన్లు రాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అవి ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా లేవు ఇవన్నీ మరి అదే కాకుండా ప్రైమ్ మినిస్టర్ జన వికాస కార్యక్రమం అని చెప్పి అది ఓన్లీ ఈ 6 డిస్ట్రిక్ట్స్లో ఉంది వీటన్నిటి తీర్థంగులు పర్సనల్గా పర్యవేక్షించడానికి మరియు ఇన్స్ట్రక్షన్స్ అనేవి డైరెక్ట్గా ఎవరైతే డీల్ చేస్తున్నారో జూనియర్ అసిస్టెంట్ అవ్వచ్చు సీనియర్ అసిస్టెంట్ కొన్ని చోట్ల కంప్యూటర్ ఆపరేటర్ కూడా డీల్ చేస్తున్నారు వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది ముఖ్యంగా స్టేట్ లెవెల్ మీటింగ్స్లో ఓన్లీ డిఎండబ్ల్యూ గారు వస్తారు కాబట్టి అడ్మినిస్ట్రేషన్స్ కింద లెవెల్లో పర్కులేట్ అవుతున్నాయా సరిగ్గా రీచ్ అవుతున్నాయా తెలియట్లేదు ఆ భాగంగా మేము రాష్ట్రంలో జిల్లాలన్నీ తిరుగుతున్నాము ఇప్పటివరకు 5 జిల్లాలు తిరిగాము ముఖ్యంగా మరి అన్ని జిల్లాల్లో ఇన్స్ట్రక్షన్ ఒకరోజు స్టే చేసి అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మరి చేయటం జరిగింది ఆ భాగంగా ఈరోజు కర్నూలులో వచ్చాము అయితే కర్నూలులో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ప్రాజెక్ట్స్కి ల్యాండ్ దొరకటం బాగా కష్టం ఉంది 13 ప్రాజెక్ట్స్కి ల్యాండ్ లేదు పిఎంజీ కింద దానివల్ల మరి ఇప్పుడు డిఎండబ్ల్యూ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము ఈ 13కి ఒక నెలలో సైట్ సంపాదించగలిగితే సంపాదించండి లేకపోతే కానీ క్యాన్సిలేషన్ ప్రపోజల్ పెడితే సిఎస్ గారు గౌరవనీయులైన సిఎస్ గారు స్టేట్ లెవెల్ కమిటీ చైర్మన్ కాబట్టి ఆయన పర్మిషన్తో స్టేట్లో వేరే జిల్లాకు కానీ లేకపోతే ఇదే జిల్లాకు కానీ ఇదే రకమైన ప్రాజెక్టు ఇవ్వడానికి అవకాశం ఉంది డబ్బు ఎక్కడికి ఇవ్వాల్సిన పని లేదు ఆ విధంగా మరి ఇన్స్ట్రక్షన్ తిప్పడం కోసం కర్నూలు జిల్లా మిగతా వాటిలో కర్నూలు జిల్లా పెర్ఫార్మెన్స్ బాగుంది వర్క్ ల్యాండ్స్ తీసుకోవడం కానీ వర్క్ ల్యాండ్స్లో మరి ఆదాయాన్ని పెంచడం కానీ అంతా బాగుంది బట్ ఈ పిఎంజీవీకేలో కొంచెం ల్యాండ్స్ లేకపోవడం వల్ల కర్నూలు జిల్లాను స్లో థ్యాంక్ యూ